చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ 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 తో రగిలిపోతా ఉన్నారు. ఎందుకో మరి ఈ ఫ్రస్ట్రేషన్ అర్థం కావట్లా. అధికారంలో ఆయన ఉంటేనే ఇక ప్రజాస్వామ్యమా, ఆయన లేకపోతే ఇక అంత రాక్షసత్వమేనా? అంటే చంద్రబాబు నాయుడు మినహా ఎవరు కూడా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించకూడదా? ఈ రాష్ట్రంలో మరి ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఒంగోలు మహానాడుతో మొదలైంది ఈ తిట్ల దండకం అనేది. ఒంగోలు మహానాడుతో మొదలై పరాకాష్ఠ అందుకుంది. తొడలు కొట్టే కృష్ణ ఓడివేలు, మరి బుద్ధి లేని అయ్యన్న పాత్రుడు, వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆలోచన చేస్తే ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే అసలు ఇతనే మూలకారకు. చంద్రబాబు నాయుడు మినీ మహానాడు యాత్ర మొదలుపెట్టిన తర్వాత, ఒంగోలు మహానాడు అట్రఫ్లాప్ అయిపోయిన తర్వాత, మరి ప్రజల్లో ఏ విధంగా ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి మినీ మహానాడు ఒకటి మొదలుపెట్టాడు. ఈ మినీ మహానాడులో విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్. ఏమంటాడు, ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని పుడింగి అంటాడు. మరి విజయసాయిరెడ్డి గారిని పెట్టుకొని, బొత్స సత్యనారాయణ గారిని పెట్టుకొని, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టుకొని వాడు వీడు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, వాడెక్కడి నుంచి వచ్చాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటారు. ఉత్తరాంధ్రలో వాళ్ళకేం పని అంటాడు. ఉత్తరాంధ్రలో నీకేం పని అక్కడ? నీకు బుద్ధి ఉందా? విశాఖపట్నాన్ని క్యాపిటల్గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటిస్తే అమరావతిని రైతులను రెచ్చగొట్టి నీ ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు నెరవేర్చి నీ ఇష్టం వచ్చినట్టుగా ధ్వంసం చేసి ఉత్తరాంధ్రలో నీకేం హక్కు ఉందా? నువ్వేమైనా ఉత్తరాంధ్రలో పుట్టావా? ఎక్కడికి పోతే అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడమా? నిజాయితీగా అడుగు. విద్యుత్ ఛార్జీలు పెంచారా లేదా అని అడుగు. లేకపోతే ఇంకోటి సమస్యను అడుగు, ప్రజా సమస్యను అడుగు. ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిడితే, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో పలచన చేస్తే నీ కార్యకర్తలు జయజయలు కొడతారేమో కానీ ప్రజలు చీకొడతారన్న విషయం గుర్తుపెట్టుకో. 2018లో మరి నిన్ను, భారతీయ జనతా పార్టీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నటువంటి సమయాల్లో అది నీకు కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీకి ఆపాదించడం కోసం 2018లో నువ్వు, నీ బావమరిది, మరి నీ వంది మాగదుల చేత మోడీ గారిని బూతులు తిట్టించావు. ఏమైంది ఫలితం? జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడు అన్నావు, రాక్షస పాలన వస్తుంది అన్నావు, ఫ్రాక్షనిస్ట్ అన్నావు, దుర్మార్గుడు అన్నావు, నీచుడు అన్నావు. నువ్వు ఎన్నన్నా కానీ ప్రజలు ఏమైనా పట్టించుకున్నారా? నీ కార్యకర్తలు నువ్వు డబ్బులు ఇచ్చి తోలితే వచ్చిన కార్యకర్తలు నువ్వు మాట్లాడే మాటలకు ఏలలు వేయకుండా జైలు కొట్టకుండా ఉంటారా? జైలు కొడతారు. నీకు అసలు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పథకాన్ని నీవు, నేను ఆ పథకాన్ని ప్రశ్నిస్తున్నానే దమ్ము ఉందా? రైతు భరోసా ఆపేస్తానని చెప్పగలవా?
అమ్మ ఒడిని ఆపేస్తానని చెప్పగలవా? ఇంగ్లీష్ మీడియం ఆపేస్తానని చెప్పగలవా? ఏం చేయగలవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేయగలవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు తిడితే నీ సభలకు వచ్చేటటువంటి, నువ్వు తోలుకున్నటువంటి, నీవు అక్కడికి రప్పించుకున్నటువంటి నీ చెంచాగాళ్ళు, నీ తమ్ముళ్ళు, నీ కార్యకర్తలు కేరింతలు ఏలలో కొట్టొచ్చావో కానీ ప్రజలు అసహించుకుంటారు. చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పే మాటకి చేసేటటువంటి పనులకి పొంతన లేకపోవటం. సోమవారం పోలవరం అన్నావు, పోలవరం పూర్తి చేశానన్నావు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే అబద్ధాలు చెప్పుకుంటాడా అని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కడతావా? ఆ డయాఫ్రామ్ వాల్ పనికి రాకుండా పోయిందని డయాఫ్రామ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశారని చెప్తావా? ఆయన ముఖ్యమంత్రి పరిపాలన వదిలిపెట్టేసి పలుపు పార తీసుకుని వెళ్ళి రోజు వెళ్ళి డయాఫ్రామ్ వాల్ని తోపాడా? నువ్వు కట్టించిన డయాఫ్రామ్ వాల్ని పాడు చేశాడా? స్టాండర్డ్స్ లేకుండా కట్టి కట్టాల్సినటువంటి కాపర్ డ్యామ్ని కట్టకుండా డయాఫ్రామ్ వాల్ కట్టి హడావుడి చేసి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సరైనటువంటి విచారణ జరిగితే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ గురించి నిజాయితీగా విచారణ జరిగితే 2 నిమిషాల్లో జైలుకి వెళ్తావే నువ్వు? నువ్వు నీతులు చెప్తావా? ఏమిటి ఫ్రస్ట్రేషన్? పుడింగి అంటావు, వాడంటావు, వీడంటావు, అంటే ఇంకా పతనం కావాలనే? ఇప్పటికైనటువంటి పతనం చాలదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతని నింపటానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారనుకుంటున్నావా? బుద్ధి జ్ఞానం లేదా? 40 ఏళ్ల రాజకీయ చరిత్రను చెప్పుకుంటావు, దేశంలోనే సీనియర్ అని చెప్పుకుంటావు, రాజకీయంగా ఒక నాయకుడిని ఎదుర్కోవటం చేత కదా నీకు? ఒక రాజకీయంగా ఒక నాయకుడిని ఎదుర్కోవటం చేత కాక పైశాచికానందం పొందుతావా? ఒడివేలు మరి తొడలు కొట్టే సుందరి మరి గంజాయి పీల్చేటటువంటి అయ్యన్న పాత్రుడు ఇట్లాంటి ఎదవలను పెట్టుకొని వాళ్ళని తిట్టిస్తే, వాళ్ళ పార్టీని తిట్టిస్తే ప్రయోజనం ఉంటుంది? నీ దమ్ము ధైర్యం ప్రజలు అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆత్మకూరులో పోటీ చేయడానికి ఏమైందా శ్రీరంగ నీతులు చెప్తావు నువ్వు? ఆత్మకూరులో పోటీ చేయడానికి ఏమైంది నీకు? తెలుగుదేశం పార్టీ పట్ల జనం ఆకర్షితులైపోతా ఉన్నారు, తెలుగుదేశం పార్టీని చూసి నిన్ను చూసి జనం తొండపు తండాలుగా వస్తున్నారని చెప్పుకుంటున్నావే? తొండపు తండాలుగా వస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోటీ చేసి నీ దమ్మెంట రుజువు చేసుకోవయా? నీవు మెరమెచ్చు మాటలు చెప్పటంలో, అట్లాగే మేకపోత గాంభీర్యం చూపించటంలో, అట్లాగే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మరి అభూత కల్పనలు ప్రజలకు చెప్పటంలో నువ్వు నిష్ణాతుడు అన్న సంగతి తెలియదా? ఎక్కడ కూడా ఒక ఎక్కడైనా సరే ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఆ రాజకీయ పార్టీకి వదిలేస్తారు ఆ స్థానాన్ని. అది ఎక్కడైనా ఉన్నటువంటి సిద్ధాంతం దాన్ని కాదని ఆ కుటుంబంలో పోటీ చేస్తే అని ఒక వంక పెట్టేవే. మరి అదే కుటుంబంలో పోటీ చేసినటువంటి నాగార్జున సాగర్ నుంచి నోముల నరసింహయ్య కుమారుడు పోటీ చేస్తే ఎందుకు పోటీ పెట్టేవాయా? అక్కడేమో కేసీఆర్ అయితే కాస్త ఢీ కొనగలను, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రు కూడా బీకలేవు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ పెట్టలేవు. జిల్లా పరిషత్ ఎన్నికలకు పారిపోయావు, మరి మున్సిపల్ ఎన్నికల్లోనేమో యుద్ధం చేశావు, యుద్ధం చేసి ఒంటికాయ సొంటిలాగా తాడిపత్రి ఒకటి చేసి జేసి దివాకర్ రెడ్డి పుణ్యమంట ఒకటి గెలిచావు. ఎక్కడ అడ్రస్ లేదు కార్పొరేషన్లో, కానీ ఎక్కడ కూడా అడ్రస్ లేదు.
నీ బతుకి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే ఓట్లు వేస్తారు అని చెప్పేసే భ్రమల్లో గాని నువ్వు ఉంటే చంద్రబాబు నాయుడు, రేపు నువ్వు కుప్పంలో కూడా ఓడిపోతావు. నీకు ప్రజలు తగిన శాస్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం గుర్తుపెట్టు.